నేను రాజకీయాలకు వస్తానని నేను ఎప్పుడూ మీకు చెప్పలేదు. జరుగుతూ ఉంది అది. రాజకీయాలు ఒకటి, ఇండస్ట్రీ ఒకటి. ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా మిత్రులందరూ మీరే ఉండాలని నేను ముందుకు తీసుకొచ్చి పెట్టారు. రాజకీయం ఇంపార్టెంటా? రాజకీయంలో మీరు అన్నట్లోకి నేను వెళ్తే ఎంపీఓ ఎమ్మెల్యేను ఏదో సీట్ ఇస్తారేమో, అన్ని పార్టీలలో ఏ పార్టీలన్నా నేను గెలవచ్చు, ఏదన్నా జరగచ్చు. అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అని అంటే నేను ఇదే చూజ్ చేసుకున్నాను. ఓ పర్లేదు, 1 ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగపడుతుందని ఇంతమంది కోరుకుంటున్నప్పుడు, ఆఫీస్లో ఎవరికి ఇష్టం లేదు, ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అంటే వేర్ ఈజ్ యువర్ టైం? లేదు, నేను అన్నిటికంటే ఇప్పుడు ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, నేను టైం ఇవ్వాలి. ఈ 1 ఇయర్ ఛాంబర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు టైం ఇస్తూ ఛాంబర్ని స్ట్రెంగ్త్ చేయాలనే ఫస్ట్ ఫోకస్. యునానిమస్ కావాలి. ఇప్పుడు దిల్రాజు లాంటి వాళ్ళు వస్తా అంటే హిస్టరీలో మీరు చూడండి, ఎవరైనా వస్తానంటే పెద్దవాళ్ళు ఇంత బిజీ ఉండి ఇండస్ట్రీకి ఏదైనా చేస్తామంటే ఆయన యునానిమస్ చేసేవారు. ఈసారి అవకాశం రాలా, రాకుండా నేను ఒక స్టెప్ వెనకకేద్దాం అనుకుంటే మా వాళ్ళు నో 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 వీఆర్ గోయింగ్. ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు యునానిమస్ అయితే ముందు ఎలక్షన్స్ అయితే మీకు సినిమాలు తీసే వాళ్ళు ఇంతమంది, చిన్నవాళ్ళు ఇంతమంది. మై ఏజ్ ఇస్ 52 ఇయర్స్. 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నన్ను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా నాకు తెలియదా? ఏది రైట్ ఏది రాంగ్ నేను ఆలోచిస్తాను. అందరము మంచోళ్ళమండి, చెడ్డోళ్ళు ఏముంటుంది ఇక్కడ? చెడతనం ఏముంది చెప్పండి. ఇప్పుడు ప్రెసిడెంట్గా దిల్రాజు నిలబడితే ప్రెసిడెంట్గా నాకేమన్నా ఇంకా ఎక్స్ట్రా కిరీటాలు వస్తాయా? రావు కదా. వెళ్ళి నేను ఆ కుర్చీలో కూర్చుంటే సమస్యలు వస్తాయి, ఇంకా నాకు కిరీటం రాదు, ఫీస్ ఆఫ్ లైఫ్ పోతుంది. నేను ఎవరికైనా టైం ఇవ్వాలి. ప్రొడ్యూసర్లు స్టూడియో సెక్టర్లు హైదరాబాద్లోనే ఉంటారు కదా, వాళ్ళకి కుర్చీలు కావాలి. ప్రాబ్లం ఇక్కడ చైర్, మాకు చైర్ అక్కర్లేరా బాబు. మాకు ఒక 2 సంవత్సరాలు మాకు వదిలితే మేమేం చేస్తామో చూపిస్తాం. ఏం చేయగలుగుతామో చేస్తామని కూడా ప్రామిస్ చేయలేము. ఇక్కడ ఏమి చేయగలుగుతాము ఫ్యూచర్ జనరేషన్కి స్ట్రక్చర్ చేసి ఇవ్వాలి. ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగిందండి. ఒక్కొక్క స్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత ఎదుగుతున్నాయి, ఇండస్ట్రీలు ఎంత ఎదుగుతున్నాయి. సో ఇంతమంది కలిసి ఒక ఐడియాలజీతో స్ట్రక్చర్ చేయాలి ముందు. ఈ స్ట్రక్చర్ని ఫ్యూచర్ జనరేషన్కి ప్రాపర్గా ఇస్తే ఇప్పటి వరకు జరిగిన 50 ఏళ్ళు వేరు, ఫ్యూచర్ వేరు. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ అందరినీ కలుపుకొని, అంటే ఒక లీడర్ కావాలి అందరినీ కలుపుకొని. అంటే నో, ఇది జరగాలి. అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు. ఒక్కోసారి ఆ లీడర్ తీసుకున్నప్పుడు బ్యాడ్ కూడా వస్తాయి. డెసిషన్స్ రెడీగా ఉండాలి. నన్ను బ్లేమ్ చేస్తుంటారు, 30 రోజులు షూటింగ్ ఆపారు, మీరు ఏం చేశారు? ప్రయత్నం చేశా, మేమందరం నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ప్రయత్నం చేశాం. ఫెయిల్యూర్ నేను కూడా నష్టపోయాను. ప్రయత్నమే చేయలేదు అనుకో ఎలా వస్తుంది? ఎప్పుడో మళ్ళీ ఆ హీట్ వస్తుంది. నువ్వు తెలంగాణ గురించి చూసాం ఎగ్జాంపుల్, ఆయన 8 ఏళ్ళు ప్రయత్నం చేస్తే వచ్చింది. అలాగే మోడీ గారు ఎక్కడి నుంచి ప్రయత్నం చేస్తే నా ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు కంప్లీట్ చేస్తున్నాడు. ప్రయత్నం ఉండాలి. ప్రయత్నమే చేయలేదు ఏం చేయలేదు. నన్ను వద్దు అని చెప్తే అప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ చేయాల్సిన సినిమాల్ని పుష్ చేయండి. ఐఎమ్ స్టేయింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ 1 ఇయర్. తర్వాత ఈ టీం మొత్తం 2 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్లో నుంచి వస్తారు. సో 1 ఇయర్ కదా, 1 ఇయర్ చూస్తుంటే అయిపోతుంది. 1 ఇయర్ నేను స్ట్రక్చర్ చేసిస్తే నెక్స్ట్ ఇయర్ కూర్చోబెట్టడానికి బాబు ఇది ఫాలో చేయి, నెక్స్ట్ వచ్చేటోళ్ళకు బాబు ఇది ఫాలో చేయి, చెయ్యటానికి ఉపయోగపడుతుంది.